హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా యూడేస్ ప్లస్ 24-25లో స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి స్టూడెంట్ ప్రమోషన్స్ని ఎలా అప్డేట్ చేయాలి అనేటువంటి విధానాన్ని, అలాగే స్టూడెంట్ డీటెయిల్స్ని ఎలా ఎంటర్ చేయాలనేటువంటి వీడియో కూడా ప్రీవియస్గా చేయడం జరిగింది. దాని గురించి సింపుల్గా తెలియజేస్తానండి. సూటిగా సుత్తిగా సుత్తి లేకుండా సింపుల్గా తెలియజేస్తాను. ముందుగా మీరు యూడేస్ ప్లస్ అని ఒక బ్రౌజర్లోకి వెళ్ళి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది, యూడేస్ ప్లస్ .gov.in. దాంట్లో స్టూడెంట్ మాడ్యూల్ అనే దానిపైన క్లిక్ చేయొచ్చు, లేదా లింక్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లోనే క్లిక్ చేస్తే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనేది వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టూడెంట్ మాడ్యూల్ అని వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో పైన నొక్కండి. నొక్కితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ అకాడమిక్ కరెంట్ అకాడమిక్ ఇయర్కి 24-25కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ స్కూల్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లోజ్ నొక్కండి. క్లోజ్ నొక్కితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది డాష్ బోర్డ్ అండి, స్కూల్ డాష్ బోర్డ్. స్కూల్ డాష్ బోర్డ్లో 24-25లో ఏ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది కనపడాలి. ఇక్కడ జీరో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది జీరో కనపడకూడదు అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేయాలి, ఆ విధంగా ప్రమోషన్ చేయాలి. ఎలా చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ చూస్తే ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని చూడండి, ప్రోగ్రెషన్ యాక్టివిటీ. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా క్లాస్ వస్తుంది. చూడండి, ఫస్ట్ థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ నెక్స్ట్ వచ్చి క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గో పైన నొక్కితే, అంటే ఇప్పుడు చూడండి, క్లాస్ సెలెక్ట్ అయింది, సెక్షన్ సెలెక్ట్ అయింది, గో పైన నొక్కుతాము. గో పైన నొక్కితే ఏమవుతుందంటే, ఆ సంబంధిత తరగతిలో అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఆ థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వారి యొక్క పెన్ నెంబరు మొత్తం అంతా డీటెయిల్స్ కనిపిస్తాయి. మనం ఏం చేయాలంటే, ప్రోగ్రెషన్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ చూడండి, ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. టోటల్ స్టూడెంట్స్ అందరూ కనిపిస్తారు. ప్రోగ్రెషన్ డీటెయిల్స్ పైన మామూలుగా ప్రోగ్రెషన్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ప్రమోటెడా, నాట్ పాస్డా, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషనా, ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఆ విద్యార్థికి సంబంధిత విద్యార్థికి ఏదైతే సూటబులో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్క్స్, మార్క్స్ అక్కడ ఎన్ని 23-24లో ఎన్ని వచ్చే సెంటర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, ఎన్ని రోజులు వచ్చారో అది అటెండ్ చేయాలి. ఆ తర్వాత స్కూలింగ్ స్టేటస్, దీనిపైన క్లిక్ చేయండి. స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలా లేదా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీనా, టీసీ ఇచ్చేస్తే ఇది ఆప్షన్ ఎలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత లేదు, ఇదే స్కూల్లో ఉంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోర్త్ క్లాస్ లెక్ ప్రమోట్ అవుతున్నాడు, ఏ సెక్షన్ ఏలోనా బిలోనా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మొత్తం అంతా అయిపోయింది, ప్రమోటెడ్ అన్ని చేసుకున్నాం. ఇక్కడ అప్డేట్ అనే దాని బటన్ పైన క్లిక్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ డన్ అనేది గ్రీన్ కలర్ లెక్క వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క అప్డేషన్ లేదా ప్రమోషన్ కంప్లీట్ అయినట్లు లెక్క. ఈ విధంగా ప్రతి తరగతిలో ఉన్నటువంటి స్టూడెంట్ కి మనం ఖచ్చితంగా అన్ని కూడా చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఇప్పుడు మనం ఏం చేశానంటే, ప్రోగ్రెషన్ మాడ్యూల్లోకి వెళ్తాం, గో పైన నొక్కితే ఇవన్నీ కనిపిస్తాయి, చేస్తాం. మళ్ళీ వ్యూ సమ్మరీ అని వస్తుంది. ఏంటి వ్యూ సమ్మరీ అంటే, చూడండి, వ్యూ సమ్మరీ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు చూడండి. ఆ తర్వాత మనం క్లాస్ వైజ్, అదే సమ్మరీ సెక్షన్ వైజ్ అన్ని సెక్షన్లు ఎవరెవరు పెండింగ్ ఉన్నారనేది కూడా దాంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఏంటంటే, ప్రతి తరగతిలో కూడా అంతా కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది కనిపిస్తుంది. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే అందరివి పెండింగ్ ఎక్కడా లేకపోకుండా మన పాఠశాలలో ఉండే పిల్లలు అందరివి కూడా ప్రమోషన్ చేసేసాము, అన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి అని అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంది కదా, ఈ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీ పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది కన్ఫర్మేషన్ అయింది, ఓకేనా అని అడుగుతుంది. అప్పుడు ఓకే చేయాలి. అలా ఓకే చేసిన తర్వాత మాత్రమే అప్పుడు ఇక్కడ మొత్తం అంతా స్కూల్ డాష్ బోర్డ్లోకి వస్తే 24-25 ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి ఆ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు నావన్నీ ఇక్కడ జీరోలో ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఇంకా ఫైనలైజ్ ప్రోగ్రెషన్ చేయలేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, సింపుల్గా ఈ విధంగా ప్రోగ్రెషన్ చేసుకోవాలి. ఈ విధంగా స్కూల్ డాష్ బోర్డ్లోకి వస్తే ఇప్పుడు ఈ తరగతిలోకి ప్రమోట్ అయిన పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్లో అందరూ కనిపిస్తారు. కనిపించిన తర్వాత వ్యూ మేనేజ్లోకి వెళ్తాం. ఈ వ్యూ మేనేజ్లోకి వెళ్ళి జీపీ అంటే
స్టూడెంట్ జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ లాస్ట్ ఇయర్ చేశాం నేను. దీనికి సంబంధించి సింపుల్ వీడియో ఒకటి చేశాను, చూడండి. దీనికి సంబంధించిన లింక్ కూడా పెడతాను. ఇప్పుడైతే అన్ని విషయాలు ఒకే వీడియోలో ఎందుకని చెప్పాను. మీకు మీ అందరికీ తెలిసిందే, స్టూడెంట్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలని, ఎలా ఆధార్ వ్యాలిడేషన్ చేయాలనేది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రమోషన్ తర్వాత ఈ ప్రాసెస్ చేయాలండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.